మనం దేవుని వాక్యాన్ని విని తండ్రి అయిన దేవుణ్ణి క్రీస్తు ద్వారా స్థుతించి ఆరాధించుటకు దేవుడు మనకి సమయాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ సమయంలో ఆది కాండము ఐదవ అధ్యాయంలోని వివరణ మనం నేర్చుకుందాం ఇందులో వంశావళి చదివాం ఇప్పుడే మనం కదా ఆ వంశావళి గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్కువ ఆయుష్కాలం బ్రతికిన దినాలవి ప్రపంచంలో మొట్టమొదటి మానవుడైన ఆదాము దగ్గర నుంచి మరి దాదాపుగా నోవాహు గారి తరం వరకు ఎక్కువ సమయం బ్రతికిన సందర్భాలు మనకు కనపడుతున్నాయి అక్కడ ఇప్పుడు ఆదాము గారు ఏ వయసు వరకు అంటే ఎవరి తరం వరకు బ్రతికున్నాడు అనేది మనం ఆలోచిద్దాం తర్వాత నోవాహు గారు పుట్టిన కాలానికి ఆదాము గారు ఉన్నారా లేరా ఆ తర్వాత హనుకు గురించి ఎందుకంటే ఆ తరాల్లో తక్కువ సమయం బ్రతికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే హను ఒక్కరే ఆయన మరణించలేదు అనే వాదన మరి అక్కడున్న వచనాన్ని బట్టి ఆలోచించటం వలన చాలామంది మరి తప్పుడు బోధ చేయటం జరిగింది కాబట్టి ఆ విషయాన్ని కూడా ఈరోజు మనం ఆలోచిద్దాం చిన్న ప్రార్థన సహాయంతో వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం తల్ల ఉంచి కళుమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా కన్నతండ్రి మహోన్నతుడ జీవం కలిగిన మా దేవ మీ జీవాన్ని మాలో ప్రవేశింపచేసి తిరిగి మా జీవాన్ని మీలో దాచిపెట్టడానికి భద్రపరచటానికి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము చెల్లిస్తున్నామనైనా మీ ఆత్మలోని భాగాలుగా తిరిగి మీ దగ్గరికి చేరవలసిన వారమై ఉండగా అపరాధములు పాపములు చేసి లోకములో పడి లోకాశల్లో పడి కొట్టుకొని పోతున్న మా పట్ల మీరు చూపించిన అపారమైన కృపను బట్టి మీకు స్తోత్రాలు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా లోకములో లోకాశల్లో బ్రతుకుతున్న మాకు పరలోక రాజ్య వారసులుగా మిమ్మల్ని తండ్రి అని పిలిచే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు ఆయన ద్వారా మీ బిడ్డలుగా మీ ఆత్మను పంచుకొని పుట్టిన వారముగా తండ్రి మీ సన్నిధిలో మిమ్మల్ని స్థుతించి ఆరాధించుటకు మీరిచ్చిన ఆదివారాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సందర్భంలో కొన్ని మాటలు మేము నేర్చుకొని పోచుండగా నేర్పించినయన్న నన్ను మరుగుపరచండి సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించి మీ ఆత్మ సహాయముతో నడిపింపమని కోరుకుంటూ వాక్యాన్ని సరిగా విభజించి బోధించగలిగే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించమని మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును అనుగ్రహించమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చిన్నాను పరలోకపు తండ్రి అమేన్ చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామంలో నా వందనాలు ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా మొట్టమొదట ఆదిమానవుడుగా దేవుడు ఆదావుని చేశాడు ఆదావును చేసి ఆదాముకి ఇచ్చిన ఆయుష్కాలం మనం ఎంతని బైబిల్లో చదివాం చెప్పండి ఆది కాండము ఐదవ దేము ఐదవ వచనంలో ఆదాముని నిర్మించినప్పటి నుంచి నేలమట్టితో నిర్మించాడు కదా ఆదాముని నిర్మించినప్పటి నుంచి ఆదాము భూమి మీద బ్రతికిన కాలం శరీరములో బ్రతికిన కాలం ఎంతనై వ్రాయబడింది అని అంటే ఆది కాండము ఐదవ ఐదవ వచనం చదివితే అర్థమవుతుంది ఆదాము బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అంటే అప్పుడు అతడు మృతి పొందెను అంటే చనిపోయాడు ఎప్పటి నుంచి ఇది ఆదాము నిర్మించబడటం మనమైతే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినప్పటి నుంచి మరణించే వరకు మన లెక్క ఉంటుంది మరి ఆదాం లెక్క ఆదాము తల్లి గర్భంలో నుంచి రాలేదు నేల మంటితో నరుని నిర్మించాడు ఆ నిర్మాణం అవటమే ఆదాం పుట్టటం మరి అవ్వము పుట్టుకు కూడా విచిత్రంగా ఉంటుంది ఎలా ఉంటుంది ఆదాము ప్రక్కటెముకను తీసి గాఢ నిద్ర కలుగు చేసి ఆదాముకి ఆ ఎముకను తీసి ఆకారాన్ని నిర్మించాడు అవి ఎలా పుట్టిందంటే ఆదాము ఎముక ద్వారా పుట్టింది కదా ఒక్కొక్కరి జన్మ విచిత్రంగా ఉంటుంది ఆదామేమో నేలమంటితో నిర్మాణం చేయబడితే అవ్వమ్మ ఆదాము ప్రక్కటెముక ద్వారా నిర్మాణమైంది ఏదైనా వాళ్ళ జన్మది అవ్వం ఎప్పుడు పుట్టింది అని అడిగితే ఆదాము ఎముక ఎప్పుడైతే బయటికి తీసి స్త్రీగా నిర్మించాడో అప్పుడు పుట్టింది ఆదాం ఎప్పుడు పుట్టాడంటే నేల మంటితో నరును చేసి ఆ నరునిలో తన ఆత్మను ప్రవేశపెట్టినప్పుడు ఆదాం జన్మించాడు ఎంతకాలం బ్రతికాడు ఆదాం అని అంటే తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు అయితే ఆదాము అవ్వ కలిసి భార్యాభర్తలు అయ్యారు వాళ్ళిద్దరి ద్వారా మొట్టమొదట కలిగిన సంతానం కయ్యను కదా నాలుగో అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది యహోవా దయవల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నానంటుంది అవమ్మ కదా దేవుని దయవల్లని ఆ కయ్యుని తర్వాత హేబేలు పుడతాడు హేబేల్ని కయ్యును చంపేస్తాడు ఓకే ఇంతవరకు అయిపోయింది ఇక్కడ నుంచి మనం ఆలోచిస్తే ఆదాము వంశావళి అని ఐదో అధ్యాయం వచనం నుండి చదివితే మళ్ళీ ప్రారంభించి చెప్తున్నాడు ఆదాము వంశవాళి కయ్యూని హేబేలు సంగతి పక్కన పెట్టేశాడు ఎందుకంటే హేబేలు చనిపోయాడు కయ్యూనో బ్రుష్డైపోయాడు దేశ దెమ్మరిగా శప్పింపబడినవాడై వెళ్ళిపోయాడు సో ఇక కయ్యూని గురించి కానీ హేబేలు గురించి కానీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మళ్ళీ జనరేషన్ స్టార్ట్ అయింది ఆదాము జనరేషన్ స్టార్ట్ అయింది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అని అడిగితే మూడో వచనం చెప్తున్నాడు ఆదాము నూట ముప్పది ఏళ్ళు బ్రతికి లెక్కలు బాగా వేసుకోవాలి లెక్కలు రాని వాళ్ళు బాగా జాగ్రత్తగా వినండి పెన్ను పేపర్ వీలైతే దగ్గర పెట్టుకోండి వ్రాసుకోండి ఆదాము నూట ముప్పది ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి చేతు అని పేరు పెట్టెను ఏ వయసులో కన్నాడంట చేతుని మీరు మాట్లాడుతూ ఉండాలి నాకు సమాధానం నూట ముప్పై ఏళ్ళప్పుడు చేతును కన్నాడు అంటే నూట ముప్పై ఏళ్లలోపే కయ్యును హేబేలు పుట్టడం కయ్యును హేబేలు చంపేయటం కదా కయ్యును నీ దేవుడు శప్పించటం కయ్యును దేశ దెమ్మరిగా వెళ్ళిపోవటం ఇవన్నీ జరిగిపోయినాయి ఓకే ఇప్పుడు నూట ముప్పై వయసు ఆదాముకు వచ్చినప్పుడు ఎవరిని కన్నాడు చేతును కన్నాడు రైట్ చేతులు కన్న తర్వాత ఐదో వచనం ఆదాము బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అంటే ఇంకా ఎంతకాలం వయసు ఉంది ఆదాముకి చేతులు కన్న తర్వాత ఎనిమిది వందలు ఇంకా ఆయుష్కాలం ఆదాముకుంది ఉంది ముందే రాయించాడు కాబట్టి మనకు తెలిసింది మన ఆయుష్కాలం ఎంత ఉంది తెలియదు కదా మన ఆయుష్కాలం తెలుసా నాకు పెద్ద కొడుకు పుట్టినప్పుడు ఎంత వయసు చిన్న కొడుకు పుట్టినప్పుడు ఎంత వయసు అని మనం చెప్పుకుంటాం మిగిలిన వయసు ఎంత అంటే ఎక్స్ పెట్టుకోవటం కదా ఇంటూ పెట్టుకోవటం మనకు తెలీదు కానీ ఆదాం వయసు ఈ వయసు అంతా ముందే రాయించాడు కాబట్టి ఆ చేతును కన్నప్పుడు నూట ముప్పై అయితే ఇంకా ఎంతకాలం బ్రతికాడు ఆదాం అంటే చేతును కన్న తర్వాత ఎనిమిది వందల సంవత్సరాలు ఆదాం బ్రతికాడు రైట్ ఇప్పుడు చేతు పెళ్లి చేసుకున్నాడు చేతుకు మళ్ళీ కుమారుడు పుట్టాడు ఏ వయసులో పుట్టాడని రాయబడింది ఆరో వచనం చేతు నూట ఐదేళ్ళు బ్రతికి ఎవరినిగా అన్నాడు ఎనోషుని అన్నాడు ఇప్పుడు ఎనోషు షు ఆదాముకి ఏమవుతాడు చెప్పండి కొడుకు కొడుకేనా సేతు ఆదాము కొడుకే కదా అంతేనా వరుసలు తెలుసు కదా మీకు చేతు ఆదాము కొడుకు ఆదాము కొడుకు కొడుకు ఎనోష్ ఏమవుతాడు ఆదాముకి మానవుడు అవుతాడు ఇప్పుడు ఆదాము చేతుడు కన్నప్పుడు నూట ముప్పై సంవత్సరాలు అయితే చేతు ఏ వయసులో ఎనోషిని కన్నాడు అక్కడ ఉంది చదవండి ఆరో వచనం నూట ఐదేళ్ళు బ్రతికి ఎనోషిని కన్నాడు అంతేనా ఇప్పుడు ఎనోషు అంటే ఆదాముకి మనవడు పుట్టినప్పుడు ఆదాము వయసు ఎంత లెక్కలేస్తున్నారా ఎనోషమో ఎంత ఎంత వయసు అప్పుడు కన్నాడు సారీ చేతుని నూట ముప్పై అప్పుడు కన్నాడు షేతు మళ్ళీ కుమారునిగా అన్నాడు నూట ఐదేళ్ళు వచ్చిన తర్వాత చేతుకు నూట ఐదేళ్ళు వచ్చిన తర్వాత ఎనోష్ అనే కుమారునిగా అన్నాడు అంటే ఆదాముకు మనవుడు పుట్టినప్పుడు ఆదావు వయసు ఎంత రెండు వందల ముప్పై ఐదు తర్వాత ఎనోష్ మళ్ళీ కుమారునికి అన్నాడని ఉంది ఎంతకాలం బ్రతికాడో రాయబడి ఉంది చూడండి ఒకసారి పదకొండవ వచ్చిన ఎనోషు దినమలో నీయు తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడు అతడు మృతి పొందెను ఓకేనా పన్నెండవ వచ్చిన ఎనోషు తొమ్మిది నుంచి చూద్దాం ఎనోషు తొంభై సంవత్సరములు బ్రతికి కెయినాను కనెను ఎనోషు అంటే ఆదాముకి మునిమనవుడు ఇప్పుడు అంతేనా ఆదాముకు మునిమనవుడి పేరేంటి కేయినాను కేయినానుని ఏ వయసులో ఎనోష్ కన్నాడు తొంభై సంవత్సరాలు ఇప్పుడు ఆదాం వయసు అంతా కేయినాను పుట్టినప్పుడు అంటే నాలుగో తరం అంతే కదా సేతు తర్వాత ఎనోషు తర్వాత కేయినాను తర్వాత కేయినాను చేతు షేతుకేమో ఎనోషు ఎనోషుకేమో కేయినాను కెయినాను పుట్టినప్పుడు ఆదాం వయసు ఎంత మూడో తరం కదా ఆదాం నుంచి లెక్కేస్తే నాలుగో తరం ఆదాం తర్వాత చేతు నుంచి మూడో తరం ఇప్పుడు ఆదాం వయసు ఎంత ఎలా కలిపాం ఎలా లెక్కేసాం చెప్పండి ఆ పైన ఆయన వయసుని ఈయన ఏ వయసులో ఎవరిని కన్నాడో ఆ వయసుని కలిపితే వచ్చిందే మనకు ఆన్సరు ఇప్పుడు కేయినాను కన్నప్పుడు ఆదాము వయసు మూడు వందల మూడు వందల ఇరవై ఐదు ఎనోషు ఎనోషు కేయినాను కన్నప్పుడు రైట్ ఇప్పుడు పన్నెండవ వచ్చిన కేయినాను డెబ్బది ఏండ్లు బ్రతికి మహలేలును కనెను అంటే ఆదాముకి నాలుగో తరం ఇది నాలుగో తరం కేయినాను మహలేలును కనెను మహలేరు పుట్టినప్పుడు కెయినాను మహలేరును కన్నప్పుడు ఆదాం వయసు ఎంత రాంగ్ అనుకుంటా ఇప్పుడు ఎనోషు కేయినాను కన్నప్పుడు ఎంత అన్నారు మూడు వందల ఇరవై ఐదు రైట్ మూడు వందల ఇరవై ఐదు పన్నెండవ వచ్చిన కెయినాను డెబ్బీ ఏళ్ళు బ్రతికి మూడు వందల ఇరవై ఐదుకి డె ఐదు కలిపితే ఎంత వచ్చింది తొంభై ఐదు అంటే మూడు వందల తొంభై ఐదు సంవత్సరాలు అప్పటికి ఆదాముకి ఈలోపు వీళ్ళు కంటూనే ఉన్నారు పిల్లల పిల్లల పిల్లలు ఎన్నో తరం చూశాడు ఇప్పుడు నాలుగో తరం చూశాడు రైట్ పదిహేనో వచ్చిన మహలేలు అంటే కేయినాను డెబ్బై ఏళ్ళు బ్రతికి మహలేలను కన్నాడు మహలేలు అరవది ఐదేళ్ళు బ్రతికి ఎరేదును అన్నాడు ఎన్నేళ్ళు బ్రతికి ఆ తర్వాత బ్రతికారు వాళ్ళ ఆయుష్కాలం కింద చివరి వచనంలో రాయబడి ఉంది ఇప్పుడు మహలేలు ఎరుదురుగా గన్నప్పుడు వయసు ఎంత అరవై ఐదు ఇప్పుడు అరవై ఐదు మూడు వందల తొంభై ఐదు ఎంత నాలుగు వందల అరవై అంటే ఐదో తరం వచ్చేసరికి ఆదాం వయసు ఎంత ఐదు తరాలు చూశాడు ఆదాం గారు నాలుగు వందల అరవై సంవత్సరాల వయసు అప్పుడు ఆయన పిల్లల్ని కంటూనే ఉన్నాడు ఎనోషు కంటూనే ఉన్నాడు తర్వాత పిల్లల్ని కైనాను కంటూనే ఉన్నాడు వీళ్ళందరూ ఒక పక్క కనుక్కుంటూనే ఉండండి అభివృద్ధి చెందుతూనే ఉంది కాకపోతే ఒక్కొక్క వ్యక్తి గురించే రాయబడింది ఇక్కడ ఎవరు ఆ వ్యక్తులు అంటే వీళ్ళు ప్రవక్తలు అందుకని వీళ్ళ పేర్లు రాయించాడు దేవుడు అందరి పేర్లు రాయించలేదు ఓ గంపల గంపలుగా అన్నారు ఆ రోజుల్లో అరవై ఏళ్ళు జీవితం ఉండే మనమే జీవితంలో ఏ పని లేకుండా పిల్లలనే కనండి అంటే గంపిడి పిల్లలని కనిపెడతాం కదా వెనకటి రోజుల్లో ఒక ముప్పై నలభై యాభై సంవత్సరాల క్రితం మనం లెక్కేసుకుంటే ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు ఏ ఇంట్లో చూసినా కుటుంబ నియంత్రణ వచ్చింది కాబట్టి పిల్లలు తగ్గుతూ వచ్చారు అయినా జనాభా పెరిగిపోతూనే ఉంది ఒకప్పుడు జనాభాతో పోల్చుకుంటే ఇప్పుడు జనాభా పెరిగిపోయింది కుటుంబం నియంత్రణ పెడితేనే ఎంత పెరిగిందంటే పెట్టకపోతే ప్రపంచం కన ఉండేదో లేదో ఇప్పటికి బరువు అయిపోయి భూమి బద్దలైపోయేదేమో కదా వాళ్ళు పిల్లలు కంటూనే ఉన్నారు ఎందుకంటే విశాలమైన ప్రపంచం ఇంకా ఎక్కువ విస్తరణ జనాభా పెరగలేదు కాబట్టి ఎంతమందిని కన్నా ఇంకా తక్కువగానే ఉన్నారు దాన్ని బట్టి మహలేలు అరవది ఐదేళ్ళు బ్రతికి పదిహేను వచ్చిన చదువుతున్నాను బ్రతికి ఎరుదులు కనెను ఇప్పుడు ఎరుదు పుట్టినప్పుడు ఆదాం వయసు ఎంత అని అంటే నాలుగు వందల అరవై సంవత్సరాలు రైట్ తర్వాత పద్దెనిమిది ఎరదు నూట అరవై రెండేళ్ళు బ్రతికి అంటే వన్ సిక్స్టీ టూ బ్రతికి ఎవరినగన్నాడు హనోకునగన్నాడు అన్నాడు అంటే హనోకును ఆదాం గారి వయసు ఎంత ఎన్నో తరం ఇది ఏడో తరం లెక్కే అండి ఆదాము షేతు ఎనోషు కెయినాను మహలేలు ఏరేదు హనోకు ఏడొచ్చారా అనోకు దగ్గర ఏడు ఇప్పుడు హనోకునుగా అన్నప్పుడు హెరేదు హనోకునుగన్నప్పుడు ఆదాము గారి వయసు ఎంత ఎన్నేళ్ళప్పుడు కన్నాడు నూట అరవది రెండేళ్ళు నూట అరవై రెండు సంవత్సరాలప్పుడు ఎరెదును ఎరెదు హనుకొనిగా అన్నాడు అంతేనా ఆరు వందల కరెక్ట్గా చెప్పాలి ఆరు వందల ఇరవై రెండు వస్తుంది అనుకుంటా ఆరు వందల ఇరవై రెండు సంవత్సరాలు వయసు ఆదాము గారికి ఏడో తరం వచ్చేసరికి మిగతా వాళ్ళందరూ ఎక్కువ కాలమే బ్రతికారు రైట్ ఇప్పుడు ఇరవై ఒకటో వచ్చిన హనుకు అరవది ఐదేండ్లు బ్రతికి అంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ బ్రతికి మెథుశలను కనెను ఎవరిని కన్నాడు మెథుశలను కన్నాడు ఎంతకాలానికి హనుకు అరవై ఐదు సంవత్సరాలు అప్పుడు ఇప్పుడు ఆరు వందల ఇరవై రెండు ప్లస్ అరవై ఐదు ఎంత ఆరు వందల ఎనభై ఏడు సంవత్సరాలు ఎప్పటికీ ఎవరు పుట్టినప్పటికీ హనోకుకి మెథుశాల పుట్టినప్పటికీ హనోకు మెథుశాలను కన్నప్పుడు మెథుశాల పుట్టినప్పుడు గారి వయసు ఆరు వందల ఎనభై ఏడు సంవత్సరాలు ఇప్పుడు మెతుశాల ఎవరిని కన్నాడు ఇరవై ఐదో వచ్చిన మెథుశాల నూట ఎనభై ఏడేండ్లు వన్ ఎయిటీ సెవెన్ ఇయర్స్ బ్రతికి లెమెకును కన్నాడు ఇప్పుడు లెమెకు పుట్టినప్పుడు ఆదాంగారు వయసు ఎంత చెప్పండి ఎంత ఎనిమిది వందల డెబ్భై నాలుగు ఎనిమిది వందల డెబ్భై నాలుగు సంవత్సరాలు ఆదాముకున్నాయి ఎవరు పుట్టినప్పుడు లెమెకు పుట్టినప్పుడు ఇప్పుడు లెమెక్ ఎవరిని కన్నాడు నోవాహుని కన్నాడు ఏ వయసులో అన్నాడు ఇరవై ఎనిమిదో వచ్చును చూడండి నో ఇరవై ఎనిమిదో వచ్చును లెమెకు నూట ఎనభై రెండేళ్ళు బ్రతికి ఒక కుమారుని కని భూమిని ఎహోవాపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగ చేయని అనుకుని అతనికి నోవాహు అని పేరు పెట్టాను అంటే లెమెకు నూట ఎనభై రెండేళ్ళు వయసు వచ్చినప్పుడు ఎవరిని కన్నాడు నోవాహుని కన్నాడు ఇప్పుడు ఆదాం వయసు ఎంత చెప్పండి ఎంత ఎనిమిది వందల డెబ్భై నాలుగు లెమకుని కన్నప్పుడు అంతేనా లెమకు తర్వాత నూట ఎనభై రెండేళ్లకి నోవాహు పుట్టాడు అంటే ఎనిమిది వందల డెబ్భై నాలుగుకి ఏది కలపాలి నూట ఎనభై రెండు కలిపితే ఎంత ఇప్పుడు ఆదాం వయసు ఎంత చెప్పండి మాట్లాడలే ఆదాం వయసు ఎంత తొమ్మిది వందల ఆదాం వయసు ఎంత వందల యాభై ఆరు ఉన్నాడా చచ్చిపోయాడా ఆదాం బ్రతికిన దినాలు ఎన్ని ఐదు ఐదులో చదివాం మరి వందల యాభై ఆరు ఎలా వచ్చినాయి అంటే లెమెకు పుట్టిన తరువాత ఆదాము గారు నోవాహు పుట్టే వరకు లేడు అంతేనా ఎందుకంటే ఎనిమిది వందల డెబ్భై నాలుగు సంవత్సరాల వయసు ఆదాము గారికి ఉన్నప్పుడు లెమెకు పుట్టాడు ఇంకా ఇంకా ఎంతకాలం బ్రతికాడు లెమెకు పుట్టిన తర్వాత తొమ్మిది వందల ముప్పై కదా ఆయన ఆయుష్కాలం ఎంత మొత్తం తొమ్మిది వందల ముప్పై లెమెకు ఆదాముకి ఏ వయసు ఉన్నప్పుడు పుట్టాడు ఎనిమిది వందల డెబ్భై నాలుగు వయసు ఉన్నప్పుడు పుట్టాడు ఇంకా ఎంతకాలం బ్రతికాడు ఆదాము యాభై ఆరు సంవత్సరాలు బతికాడు అంటే లెమెకు పుట్టి లెమెకు యాభై ఆరు సంవత్సరాలు వచ్చే వరకు ఎవరు బ్రతికున్నారు ఆదాం గారు బ్రతికున్నారు నవాహు గారు పుట్టటానికి ముందు ఎంతకాలానికి చనిపోయాడు అప్పుడు అతను నవాహు గారు పుట్టినప్పుడు లేడు ఆదాం గారు అంతే కదా లెమెకు పుట్టి యాభై ఆరు సంవత్సరాలు లెమెకకు వచ్చినప్పుడు అప్పుడు ఆదాం గారు చనిపోయారు ఓకే అంటే లెమెకు తరము వరకు గారు బ్రతికే ఉన్నాడు ఒక లెక్క వచ్చింది మనకి ఇప్పుడు నోవాహు గారు పుట్టటానికి ముందు ఎంతకాలం ముందు చనిపోయాడు ఇప్పుడు ఆదాం గారు చెప్పండి ఎట్లా వచ్చింది వన్ ట్వంటీ సిక్స్ నూట ఇరవై రెండులో యాభై ఆరు తీసేస్తే నూట ఎనభై రెండేళ్ళప్పుడు కదా నోవాహునిగా అంది లెమెకు అంతేనా నూట ఎనభై నోవాహు నోవాహుగారిని అన్నాడు గారు పుట్టటానికి ముందు నూట ఇరవై ఆరు సంవత్సరాల క్రితమే ఆదాము గారు చనిపోయారు అంటే గారి కాలములో ఆదాము గారు లేరు రైట్ ఇప్పుడు ఆదాము మొదలుకొని ఏడవ తరం వరకు హనుకు వరకు ప్రవక్తలుగా ఉన్నారని చెప్పాడు అందుకే వాళ్ళ పేర్లు రాయించాడు దేవుడు అనుకుంటున్నాను నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే ఒక ఒకటే అధ్యాయం ఉంటుంది యోదాపత్రిక పదిహేను పద్నాలుగు పదిహేను వచ్చిన చదివితే యోదాపత్రిక పద్నాలుగు పదిహేను అంతే ఆదాము మొదలుకొని ఏడవవాడు ఏడవ తరం కదా ఆదాము దగ్గర నుంచి లెక్కేస్తే ఎన్ ఎన్నోవాడు వాడు మధ్యలో ఉన్నారా జనాభా అంటే చాలామంది ఉన్నారు వాళ్ళని లెక్కలో తీసుకోవాలి దేవుడు ఆదాము మొదలుకొని ఏడవవాడైన హనుకు కూడా వీరిని గురించి అంటే భక్తిహీనుల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ సందర్భం భక్తిహీనుల గురించి ప్రవచించారంట వీరిని గూర్చి ప్రవచించి ఇట్ల నేను అంటే భక్తిహీనులు ఏమైపోతారో భక్తిహీనులు దేవుడు ఏం అన్న విషయం వాళ్ళు ప్రవచించారంట అంటే ఆదాము దగ్గర నుంచి హనోకు వరకు ఎవరైనా అర్థమైంది మనకి ప్రవక్తలు ప్రవచించారు అంటే ఆ కాలంలో కూడా వీళ్ళ ద్వారా దేవుడు వాళ్ళకి ఏదో వాక్యాన్ని ఇలా ఉండాలి ఇలా ఉండకూడదని చెప్పిస్తున్నట్టుగా మనకు అర్థమైపోతుంది అంతే కదా ఆదాం మొదలుకొని ఏడవ వాడైనా హనుకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను ఏమన్నారు వాళ్ళు ఇదిగో అందరికీ తీర్పు తీర్చు అందరికీ తీర్పు తీర్చు వారిలో అందరికి తీర్పు తీర్చి ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూను భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చేసిన కఠినమైన మాటలను గూర్చి చెప్పిన కఠినమైన మాటలను గూర్చి అన్నిటిని కూర్చియు వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చాను చాలు అంటే ప్రవచించారు ఎవరు హనోకు వరకు ఇలా మనం లెక్కేసుకుంటే నోవాహు గారి జలప్రళయం దినాల వరకు వీళ్ళల్లో ఎవరైనా బతికుండారా లేరా ఆదము లేడని కన్ఫర్మ్ అయిపోయింది చేతు ఉండుండొచ్చా చేతు ఆ నోవాహు జలప్రలయం కాలానికి ఉండి ఉండొచ్చా ఉండకూడదా చనిపోయి ఉండొచ్చా ఎందుకంటే చేతు బతికిన దినాలు ఎన్నెన్ని రాయబడినాయి అక్కడ ఎనిమిదవ వచ్చిన తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బతికాడు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బతికిన ఆదాము లేడు తర్వాత తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు ఆదాము నూట ముప్పై సంవత్సరాల తర్వాత కన్నా చేతు ఉండుండొచ్చా లేకుండా ఉండొచ్చా లెక్కలేయండి ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు మీకు హోంవర్క్ ఇవ్వట్లేదు కానీ నేను అసలు అస్సలు చదవట్లేదు కదా భయలు తర్వాత ఎనోష్ ఉన్నాడా లేదా ఇలా మనం లెక్కలేసుకుంటూ పోతే ఈ ఏడవవాడైన హనోకు కాక ఇంకా ఇద్దరు ఉన్నారు ఎవరాళ్ళు మెత్యుశాల లెమెక్కు వీళ్ళందరూ నోవాహు జలప్రళయంలో ఉన్నారా ముందే చనిపోయారా ఆదంగారు లేరని కన్ఫర్మ్ అయిపోయింది ఎందుకంటే నోవాహు పుట్టేనాటికే నూట ఇరవై ఆరు సంవత్సరాలకు ముందే చనిపోయాడు ఆదంగారు తర్వాత నోవాహు పుట్టిన తర్వాత నోవాహుకి ఐదు వందల సంవత్సరాలు వచ్చిన తర్వాత దేవుడు నోవాహు గారితో మాట్లాడాడు ఒకసారి ఆ వచనాన్ని చూద్దాం ముప్పై రెండు కదా నోవాహు ఐదు వందల ఏళ్ళు గడవాడై షేమును హామును యాపెతును కనెను అంటే నోవాహు పుట్టి ఐదు వందల ఏళ్ళు వచ్చిందాక దేవుడు ఏం మాట్లాడలా నేను వీళ్ళందరినీ నాశనం చేయబోతున్నాను జలప్రళయంలో చంపేయబోతున్నాను ఓడగట్టుకో నోవాహు అని నోవాహు గారికి ఐదు వందల ఏళ్ళు వచ్చే వరకు మాట్లాడన అంటే ఇప్పుడు నోవాహు పుట్టిన తర్వాత ఐదు వందల ఏళ్ళు ఆగాలి ఈ ఐదు వందల లోపు వీళ్ళందరూ చనిపోయారా ఐదు వందల ఏళ్ళు తర్వాత కూడా నోవాహు పుట్టిన తర్వాత ఐదు వందల ఏళ్ళు తర్వాత కూడా వీళ్ళు బతికున్నారా ఎందుకంటే ఐదు వందల ఏళ్ళ తర్వాత దేవుడు మాట్లాడి ఓడ నిర్మాణం చేసుకో అన్నాడు ఆదా ఎవరితో నోవాహుతో ఎంతకాలానికి జలప్రాలయాన్ని రప్పించాడు అని అంటే మనకి ఏడో అధ్యాయము ఏడవ అధ్యాయము ఆది కాండము ఎంతంట ఆరు వందల ఏండ్లు ఖచ్చితంగా చెప్పాలంటే ఆరు వందల ఏండ్ల రెండవ నెల పదిహేడవ దినాన వచ్చేసింది జలప్రలయం వచనంలో పదవ వచనంలో ఉంటుంది ఆ విషయం నోవాహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహా అగాధపు జ ఓటలన్నీయు జలముల ఓటలన్నీయు ఆ దినమందే విడవబడిను ఆకాశపుతువులు తువులు విప్పబడిను నలువది పగళ్ళు నలువది రాత్రులు జలప్రళయం భూమి మీదకి వచ్చింది అంటే ఐదు వందల ఏళ్ళ తర్వాత దేవుడు మాట్లాడాడు ఎవరితో నోవాహు గారితో తర్వాత వంద సంవత్సరాలు వాళ్ళకి లోపు సుమారుగా వంద సంవత్సరాలు అని కూడా కరెక్ట్గా చెప్పడానికి లేదు వంద మించదు ఖచ్చితంగా వంద లోపే వాళ్ళకి అవకాశం ఇచ్చాడు ఆరు వందల సంవత్సరాలు దాటిన తర్వాత నవాహు గారికి అప్పుడు ప్రళయాన్ని రప్పించాడు అంటే ఈ లోపు ఎంతమంది బతికారు ఎంతమంది చనిపోయారు ఇదిగో ఈ వంశావళిల్లో అవి మీరు ఇంటి దగ్గర లెక్కలేసుకోండి వచ్చే వారం అడుగుతా ఓకేనా ఇప్పుడు మనం హనో గురించి మాట్లాడదాం ఎందుకంటే హనుకు ఒక్కడి గురించి స్పెషల్గా రాయబడింది మీరు ఒకసారి బైబిల్ని చూడగలిగితే ఆదాము గురించి వ్రాయబడిన మాట ఐదు ఐదులు చదువుదాం ఒకసారి ఆదాము బ్రతికిన దినములని తొమ్మిది వందల ముప్పది అప్పుడు అతడు మృతి పొందెను అంటే ఏంటి చనిపోయాడు ఎప్పుడు తొమ్మిది వందల ముప్పై ఏళ్ళప్పుడు రైట్ ఎనిమిదే అవచ్చు చేతు బతికిన దినముల నీయు తొమ్మిది వందల పన్నెండేండ్లు అప్పుడతడు మృతి పొందాను ఇతని గురించి కూడా మృతి పొందాడని రాయబడింది తొమ్మిది వందల పన్నెండేళ్ళప్పుడు రైట్ ఇప్పుడు పదకొండవచ్చను ఎనోష దినములనియు తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడతను మృతి పొందాను అంటే ఆయుష్కాలం అయిపోయిన తర్వాత చనిపోయారని రాయబడింది మృతి పొందాను అని ఓకే తొమ్మిది వందల ఐదేళ్ళు బ్రతికి ఎనోషి మృతి పొందాడు తర్వాత పద్నాలుగో వచ్చినాం కేయినాను దెన్మల నీయు తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను ఎంతట తొమ్మిది వందల పది ఆయుష్యు పూర్తి అయిన తర్వాత మృతి పొందెను అని రాయబడింది పదిహేడవ వచ్చిన పదిహేడు మహలలేలు దెనముల నీయు ఎనిమిది వందల తొంభై ఏండ్లు తొంభై ఐదేండ్లు అప్పుడతడు పొందాను మహలేలు కూడా మృతి పొందాడు నెక్స్ట్ ఇరవై వచనం ఎరుదు దినములన్నీ తొమ్మిది వందల అరవై రెండేండ్లు అప్పుడతడు పొందాను రైట్ ఇప్పుడు ఇరవై ఒకటి నుంచి చదువుదాం హనుకు అరవది ఐదేండ్లు బ్రతికి మెతుశెలను కనెను హనుకు మెథలను కనిన తరువాత మూడు వందల ఏళ్ళు దేవునితో నడచుచు కుమారులను కుమార్తెలను కనెను ఓకే హనోకు దినములన్నీ మూడు వందల అరవై ఐదేండ్లు హనుకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని గనుక అతడు లేకపోయాను ఈ పదం ఇంకెవరికైనా వ్రాయబడిందా అక్కడ తర్వాత కిందకు వస్తే ఇరవై ఏడో వచ్చిన మెతుశాల దినములన్నీయు తొమ్మిది వందల అరవది తొమ్మిది ఏండ్లు మృతి పొందెను రైట్ ముప్పై ఒకటి లెమెకు దినములన్నీయు ఏడు వందల డెబ్బది ఏడు ఏండ్లు అప్పుడతడు మృతిపొందాను తొమ్మిదో అధ్యాయము నెక్స్ట్ వచ్చింది ఎవరు నోవాహు గారు కదా ఇరవై తొమ్మిదో వచ్చిన నోవాహు బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల యాభై ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందాను అంటే అందరి గురించి ఆయుష్ అయిపోయిన తర్వాత మృతి పొందెను మృతి పొందెను మృతి పొందాను అని రాయించిన దేవుడు హనుగారి విషయంకి వచ్చేసరికి ఏమని రాయించాడు చెప్పండి అతడు దేవునితో నడిచాడు కాబట్టి దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను అక్కడ దొరికిపోయింది వీళ్ళందరికీ మృతి పొందెను మృతి పొందెను అని రాయించిన దేవుడు హనోక్ విషయంలో ఏమని రాయించాడు ఏమని రాయించాడు దేవుడితో నడిచాడు అనే మాట ఒకటి ఎక్స్ట్రా కనపడుతుంది తర్వాత దేవుడు తీసుకొని పోయాను అనే మాట ఉంది తప్ప మృతి పొందాను అనే మాట ఇక్కడ లేదు కాబట్టి హనోక్ ఏమై ఉంటాడు చెప్పాలి చనిపోకుండానే చనిపోకుండానే పరలోకి వెళ్ళిపోయాడు అనే బోధ మీరు వినే ఉంటారు చాలామంది కదా ఎందుకంటే అక్కడ రాయలేదు ఇంకా లోతుకు వెళితే కొత్త నిబంధనకి వెళ్ళి ఆలోచిస్తే హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయము ఐదవ వచనం హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఐదవచను విశ్వాసమును బట్టి హనుకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెను గనుక దేవుడికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు ఇప్పుడు దొరకల మనకు అనుసరం ఏమైంది హనోక్ ఏమయ్యాడు మరణం చూడకుండా దేవుడే తీసుకెళ్ళిపోయాడు కాబట్టి కనపడలేదు క్లారిటీ వచ్చిందా మీకు ఏమయ్యాడు హనుకు చనిపోకుండా పరలోకం వెళ్ళాడు ఆ రెఫరెన్స్ ఈ రెఫరెన్స్ చూస్తే మనకు అలాగే అనిపించింది కదా ఎందుకంటే అక్కడేమో దేవునితో నడిచాడు కాబట్టి హనుకు హనోకుని దేవుడు కొనిపోయాడు తీసుకొనిపోయాడు అని అక్కడ ఉంది ఆది కాండంలో ఏమన్నాడు ఇంకా మరణము చూడకుండానట్లు కొనిపోబడ్డాడు అంటే చావోయే చూడకుండా పోయాడు అంటే శరీరముతోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు పరలోకం వెళ్ళిపోయాడు అని అర్థం చేసుకున్నారు చాలామంది కానీ ఇలా హనోకు మరణించకుండా శరీరముతో పరలోకం వెళితే కొన్ని వాక్యాలు మనకి అడ్డొస్తున్నాయి కొన్ని రిఫరెన్స్లు మనకి ఆటంకం కలిగిస్తున్నాయి ఎందుకంటే దేవుడు రాయించిన మాట మళ్ళీ దేవుడు రాయించిన మాటకు వ్యతిరేకం కాకూడదు కదా ఒక మాట మరొక మాటతో విభేదించకూడదు రెండు సపోర్ట్ చేసుకోవాలి కీర్తన గ్రంథం ఎనభై తొమ్మిదో అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చినం కీర్తన గ్రంథం ఎనభై తొమ్మిదో అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చినాం మరణమును చూడక బ్రతుకు నరుడెవడు పాతాళము యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకొనగలవాడు ఎవడు అంటే అర్థం ఏంటి మరణం చూడకుండా బ్రతికే మనిషి ఎవ్వడు ఉన్నాడనా లేడనా అంటే అందరూ చనిపోవాలి కానీ హనుకు చనిపోలేదు అని ఉంది మరణము చూడకుండా కొనిపోబడ్డాడు అని ఉంది అక్కడ కదా రైట్ ప్రసంగీ గ్రంథం పన్నెండో ఏడో వచ్చును ప్రసంగీ గ్రంథం పన్నెండో ధ్యాయము ఏడవచును మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరల పోవును మరలిపోవున పోవునా మరలా పోవును మరలా అంటే అక్కడి నుంచి వచ్చాం అక్కడికి వెళ్ళాలి మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోవాలి అంటే ఖచ్చితంగా మనిషి మరణించాలి అనేది సూచిస్తుంది కదా ఈ వచనం కూడా అవునా ఏడో అధ్యాయము ప్రసంగి గ్రంథం రెండవ వచనం ఏలయనగా మరణము కొందరికి వచ్చును అని ఉందా హనుకుకి తప్ప అందరికీ వచ్చునని ఉందా హనోకు తప్ప అని లేదుగా అంటే హనుకు కూడా మరణం రావాలి ఎందుకంటే ఈ వచనాలన్నీ అందరూ చనిపోవాలని తెలియజేస్తున్నాయి మనకి అంతే కదా ఎలా అనగా మరణము అందరికీ వచ్చును అన్నాడు కీర్తన తొంభయో అధ్యాయము కీర్తనల గ్రంథం తొంభయో అధ్యాయము మూడో వచనం నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు నరులారా తిరిగి రండి నీవు సెలవిచ్చుతున్నావు అంటే మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోవాలి ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళాలి వీటన్నిటిని బట్టి మనకేం అర్థమైంది చెప్పండి అందరూ మరణించాలా ఎవరో ఒకళ్ళకి మరణించకుండా అవకాశం ఉండే అవకాశం కనపడుతుందా అందరూ మరణించాలని కనపడుతుంది కానీ మరి హనుకు మరణించినట్టుగా లేదుగా మరణము చూడకుండానట్లు కొనిపోయాడు కాబట్టి అతను కనపడలేదని ఉంది ఎందుకు అలా ఉంది అని అంటే హనుకు దేవునితో నడిచాడని ఉంది కదా మిగతా వాళ్ళు నడిచినట్టు లేదు కదా అంటారు కదా అక్కడేముంది చూద్దాం ఒకసారి ఆది కాండం ఐదో అధ్యాయానికి వెళ్దాం హనుకు ఇరవై నాలుగు హనుకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయను హనుకు దేవునితో నడిచాడు కాబట్టి తీసుకెళ్ళిపోయాడు శరీరంతో అంటారు కొంతమంది అంటే నడవటం అంటే ఏంటి నడవటం అంటే దేవుడు భుజం మీద హనుకు హనోకు భుజం మీద దేవుడు చేసి భుజాలు వేసుకొని అలా నడుచుకుంటూ పోవటమా నడవటం అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పిన పని చేయటం దేవుడు ఏ బాటలో నడవమన్నాడో అందులో నడవటం అంటే ఆయన మాట ప్రకారంగా జీవించటమే నడవటం అంతే కదా అలా అయితే నోవాహు గారు కూడా నడిచాడు ఒకసారి ఆరో అధ్యాయము ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చదవండి నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు మరి హను ఒక్కడే నడిచాడంటారేంటి ఇలా నడిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు మరి నోవాహు గారిని కూడా తీసుకెళ్ళాలా వద్దా దేవుడు పక్షపాతి కాదు కదా హనోకుని తీసుకెళ్ళిన దేవుడు నోవాహు గారిని కూడా తీసుకెళ్ళాలి కదా ఎందుకంటే హనోకు నడిచినట్టుగా హనోకు నోవాహు దేవునితో కూడా నడచినవాడు అనే పదం ఇక్కడ మనకు కనపడుతుంది కాబట్టి నడవటం వల్ల హనోకుని తీసుకెళ్ళాడంటే మరి నోవాహుని కూడా తీసుకెళ్ళాలి కాబట్టి నడవటం అంటే ఆ నడవటం కాదు దేవుని వాక్యానుసారంగా నడవటం అనేది మనకు అర్థమైనప్పుడు ఇక్కడ నోవాహుని నడిచాడు హనూకు నడిచాడు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఏసుక్రీస్తు వారు చిన్న పొరపాటు కూడా చేయకుండా దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా నడిచాడు పని పూర్తి చేశాడు మరి యేసుక్రీస్తు వారికి కూడా మరణం వచ్చింది కదా కదా అంటే హనుకు కంటే యేసుక్రీస్తు కంటే మనకి ఎక్కడ ఎవరు గొప్పగా కనపడుతున్నారు హనుకు గొప్పగా కనపడుతున్నాడు ఏసుక్రీస్తు కంటే గొప్పవారు ఎవరు లేరు కాబట్టి హనుకు దేవునితో నడవటం అనే కారణాన్ని బట్టి కనపడకుండా మరణం చూడకుండా తీసుకెళ్ళాడు అనగానే మనం అపార్థం చేసుకున్నాం మరి అలా ఎందుకు రాయబడిందండి అందరికీ మృతి పొందెను మృతి పొందాను మృతి పొందాను అని రాయబడింది కదా మరి హనోకు విషయంలో అలా ఎందుకు రాయబడింది అని అంటే నువ్వు పరిశోధించి తెలుసుకోవటానికి అలా రాయబడింది మీరు బైబుల్ అనగానేమి దాన్ని ఎలా చదవాలి అనే పాఠం విన వింటే మీకు ఈ విషయం అర్థమైపోద్ది బైబిలు అచ్చట కొంత ఇచ్చట కొంత వ్రాయబడింది అంతా ఒకే చోట లేదు అదంతా మనం ఏరుకొని మొత్తం చదివి ఏరుకొని దేని తర్వాత ఏది దేని తర్వాత ఏది జరిగిందని మనమే అర్థం చేసుకొని దాన్ని ఒక క్రమంలో పెట్టుకొని మనం భావించాలి మనం పాటించాలి అది మనకే ఇచ్చాడు దేవుడు మీకు అర్థం కావటానికి చెప్తాను బంగారం భూమిలో నగలుగా మరి చెవుల రింగులుగా ముక్కు పుడకలుగా వడ్రాణాలుగా లేదా కిరీటాలుగా దొరుకుతుందా మట్టిగా దొరుకుతుందా మట్టిని తవ్వి బయటికి తీసి దాన్ని శుద్ధి చేసి దానికి మళ్ళీ రాగినో దేన్నో కలిపి బంగారం పనిచేసేవాళ్ళకి తెలుసు కదా కలిపి ఆభరణాన్ని బట్టి ఎంత శాతం కలపాలో కలిపి ఏం చేస్తారు ఆభరణాన్ని తయారు చేస్తారు దాన్ని మళ్ళీ మెరుగుపెడతారు అప్పుడు చూడటానికి అందంగా ఖరీదుగా కనపడుతుంది మట్టిలో ఉన్నప్పుడు మట్టే ఈ కిరీటం ఆకారం లేదు ఉంగరం ఆకారం లేదు నడువడ్రాణం ఆకారం లేదు ఏ ఆకారం లేదు అది తీసి దాన్ని చేయాల్సిన పద్ధతిలో శుద్ధి చేసి దాన్ని ఒక ఆభరణంగా మలిచి ఒక మనిషి దేహం పైన దాన్ని అలంకరిస్తే అప్పుడు దానికి దానికి ఏమొచ్చింది విలువ వచ్చింది వాక్యానికి కూడా విలువ ఎప్పుడు వచ్చిందంటే ఇదిగో మొత్తం మట్టిలాగా పెట్టేశాడు దేవుడు ఆ మట్టిలాగా పెట్టిన దాన్ని మనం ఏం చేయాలి తవ్వాలి గనిదవ్వట్టు తవ్వి బయటికి తీసి దాన్ని శుద్ధి చేసి దాన్ని ఒక అపురూపమైన వస్తువుగా మలచి దాన్ని ప్రజలకు చూపించినప్పుడు దానికి విలువ వచ్చిద్ది ఆ ప్రజలకు చూపించటం అంటే నువ్వు పాటించటమే నువ్వు బోధించటం దాన్ని పాటించటమే చూపించటం ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా చదివితే అర్థం కాదు మనకి అది మట్టి ముద్ద మట్టి ముద్దను అలాగే పెట్టేస్తే వాడికి ఏమీ అర్థం కాదు ఏంద్ర మట్టి పెట్టాడు అనుకుంటాడు నువ్వు ఏమీ తెలియనోడు దగ్గరికి తీసుకెళ్ళి ఒక వాక్యం చెప్పు ఆ ఏమంది ఇందులో అంటాడు ఏమర్థం ఆ వాక్యంలో ఉన్న భావాన్ని చెప్పు అప్పుడు అర్థమయ్యిద్ది అలాగే మనం పరిశోధించి తెలుసుకోవటానికి దేవుడు ఇలాంటి పదాన్ని ఇక్కడ రాయించాడు అంతే అంతేగాని హనోకు హనుకు చనిపోలేదనే తప్పుడు మాట ఆ పైన అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రం అలాగే అర్థమైంది లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే ఎదుగు ఇప్పుడు మనం చూసిన రిఫరెన్స్లన్నీ అందరూ మరణించాలి అని ఉందా కొందరికి మాత్రమే మరణం ఉందని చెప్పాడు అందరం మరణించాలి మరి హెబ్రి పత్రికలో మరణము హనుకు కొనిపోబడిన కొనిపోబడినని ఉంది కదా మరణం అని ఉంది కదా అని అంటే అక్కడ కూడా అపార్థం చేసుకున్నారు మరణం అని ఉంది కాబట్టి నిజంగా చనిపోలేదు అనుకున్నారు అది ఏ మరణమో మనం ఒకసారి చూడగలిగితే ఒకసారి చూద్దాం హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ఐదో వచనానికి వెళ్దాం విశ్వాసమును బట్టి హనుకు మరణము చూడకుండా చూడకుండానట్లు ఉన్నట్లు కొనిపోబడేను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందెను ఇక్కడేమన్నాడంటే మరణం చూడకుండా కొనిపోబడ్డాడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టంగా ఉన్నాడు ఎందుకంటే దేవుని వాక్యానుసారంగా నడిచాడు కాబట్టి ఇక్కడ మరణం అనగానే శరీర మరణం కాదు శరీర మరణం కాదు ఎందుకంటే శరీర మరణం ఖచ్చితంగా పొందేశాడు పొందేశాడని మీరు ఎలా చెప్పగలరంటే ఇప్పుడు దాకా మనం చూసిన రెఫరెన్సులు మాత్రమే కాక అదే పదకొండో అధ్యాయం వచనంలో ఈ పదకొండో అధ్యాయములో హేబేలు దగ్గర నుంచి ఎంతమంది విశ్వాసుల గురించి దేవుడు రాయించాడో వాళ్ళందరూ ఏమయ్యారని రాయించాడో చూడండి పదమూడు పదకొండు పదమూడు వీరందరూ వీరందరూ అంటే ఎవరు అబ్రహాము ఇసాకు యాకోబు నోవాహు హనోకు అందులో హనూక్ కూడా వస్తాడా అందరూ వస్తారు వాళ్ళందరూ వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి బొందిరి మృతి బొందిరి ఉందా ఆ మృతి పొందిన వారిలో హనుకు ఉంటాడా ఉండడా వీరందరూ అంటే అంటే అక్కడ నువ్వు వెతుకుతావా లేదా తెలుసుకుంటావా కన్ఫ్యూజ్ అయిపోతావా అపవాదికి అవకాశం ఇచ్చాడు దేవుడు నిన్ను శోధించటానికి ఆ శోధనకు నువ్వు అనుకో హనోకు చచ్చిపోకుండా పర్లోకి వెళ్ళిపోయాడు అంటావు శోధనను ఎదుర్కొని పరిశోధన చేసి వాక్యాన్ని బయటికి అనుకో హనుకు మరణించాడు ఇదిగో కనపడుతున్న రెఫరెన్స్ హనుకు కూడా మరణించాడు మరి అక్కడ మరణము చూడకుండా అని రాయించాడు కదా దానికి ఏంటి అని అంటే యోహానుసు వార్త ఎనిమిదో అధ్యాయము యోహానుసు వర్త ఎనిమిదో అధ్యాయము యాభై ఒకటో వచ్చిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారండి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడేనడు మృతి పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట మనం గై కొంటే చచ్చిపోవటంట చచ్చిపోతున్నారుగా భక్తులు చెప్పండి వాడెన్నడూ మృతి పొందడని మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఫుట్నోట్ ఉంది చూడండి అక్కడ ఏమని ఉంది మరణము చూడడని ఇప్పుడు హనుకు మరణము చూడకుండా కొనిపోబడ్డా మాటలే మాటలేముంది నా మాట ఒకడు గైకుంటే వాడు మరణము చూడడు అనగానే మొదటి మరణం అనుకుంటే పొరపాటు మనం చనిపోయే మరణం అనుకుంటే పొరపాటు మరొక భయంకరమైన మరణం ఉంది అది చూస్తే ప్రమాదం ఇది చూస్తే ప్రమాదం లేదు ఇది అందరికీ పెట్టేశాడు దేవుడు ఆదాము తయారు చేయబడినప్పుడే తొమ్మిది వందల ముప్పై తర్వాత నువ్వు చచ్చిపోతావు అన్నాడు అలాగే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే నువ్వు ఎప్పుడు చచ్చిపోవాలో డేట్ ఫిక్స్ చేసేసాడు అయిపోయింది దేవుడు అలాగే ఇక్కడ మరణము చూడకుండానట్లు అనగానే రెండవ మరణం ఒకటి ఉంది భయంకరమైంది దాని పేరే నరకం ఇరవయో అధ్యాయము ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినారు మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడను ఈ అగ్నిగుండము రెండవ మరణము ఈ అగ్నిగుండం ఏది రెండవ మరణం అంటే నరకం అన్నమాట ఆ నరకానికి పోకుండా హనుకు కొనిపోబడ్డాడు అంటే చనిపోయాడు అని అర్థం మరణము చూడకుండా రెండవ మరణాన్ని చూడాల అంటే నరకానికి పోలేదు అంటే నా వాక్యానుసారంగా మీరు నడిస్తే రెండవ మరణం చూడకుండా మీరు కూడా కొనిపోబడతారు యేసుక్రీస్తు వారు చెప్పింది అదే ఒకడు నా మాట గై కొనిన వాడు మరణము పొందడు అని అంటే రెండవ మరణానికి పోడు వాడు నరకానికి పోడు అని చెప్పాడు అక్కడ అక్కడ ఉన్న యూదులకే అర్థం కాలాలి ఇస్రాయలీలకే అర్థం కాకుండా ఏంటి నువ్వు నీ మాట వింటే చచ్చిపోరని చెప్తావు అబ్రాహం గారు చనిపోలేదా నీకంటే ముందు చాలామంది ప్రవక్తలు వచ్చారు వాళ్ళు చనిపోలేదా వాళ్ళందరు చనిపోతే నువ్వేంటి నువ్వు దయ్యం పట్టినోడు అని మాకు ఇప్పుడు అర్థం అవుతుంది అంటున్నాడు ఆయన నిజం చెప్తే వీళ్ళకి అర్థం కాక శరీర మరణం అనుకొని రెండవ మరణం అన్న నరకం సంగతి వాళ్ళకి తెలియక నువ్వు అబద్ధం చెప్తున్నావు దయ్యం పట్టినోడు కాబట్టి మాటలు చెప్తున్నాడు నీ మాట ఎవడైనా వింటే వాడు ఎప్పుడు చచ్చిపోడని చెప్తున్నావు నువ్వు అబ్రాహ్మ గారు చచ్చిపోయారు ప్రవక్తలు చనిపోయారు చాలామంది చనిపోయిన భక్తులు ఉంటే వాళ్ళు మా కళ్ళ ముందే చనిపోతే నువ్వేమో ఇప్పుడు చనిపోవడం చెప్తున్నావు కాబట్టి నువ్వు దయ్యం పట్టిన వాడివి అన్నాడు కిందకు చదివితే యాభై రెండవ వచనం నుంచి అదే ఉంటుంది ఇప్పుడు చదవద్దులేండి అంటే అపార్థం చేసుకోవటానికి మరణం అనగానే ఒకే మరణం వాళ్ళకి తెలిసింది రెండవ మరణం సంగతి వాళ్ళకి తెలియలేదు కాబట్టి అపార్థం అయిపోయింది యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఆ రెండవ మరణానికి భయపడి దేవునికి ప్రార్థన చేశా హెబ్రీ హెబ్రి పత్రిక ఐదు ఏడులో ఒకసారి చదువుకొని ముగించుకుందాం హెబ్రియలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనం శరీరదారి అయ్యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోనూ అదేంటి దేని నుంచి ఆయన వచ్చింది ఎందుకు శిలువులో మరణించటానిక మరణం నుంచి రక్షించడానిక రక్షించుకోటానిక మరణించటానికి వచ్చిన ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు మరణము నుండి రక్షింపగలిగిన దేవునికి ప్రార్థన చేస్తున్నా అంటే నరకము నుండి రక్షించగలిగింది దేవుడు శరీరములో మనం ఉన్నాం శరీరములో నుండి నరకానికి పోకుండా కాపాడేది ఎవరు దేవుడు కాపాడతాడు ఏసుక్రీస్తు ద్వారా కాపాడుతాడు మరి ఏసుక్రీస్తుని ఎవరు కాపాడతారు దేవుడే కాపాడతాడు కాబట్టి దేవునికి ప్రార్థనలు విజ్ఞాపనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడు ఎందుకు తనను మరణము నుండి రక్షింపగలవానికి అంటే రెండవ మరణము నుంచి రక్షించగలిగిన వానికి మొదటి మరణం ఆయన కావాలనే వచ్చేసాడు నేను చనిపోవటానికి పాపుల కొరకు ప్రాణం పెట్టడానికే నేను వచ్చానన్నాడు దానికి భయపడలేదు ఆయన రెండవ మరణం నుంచి రక్షించటానికి దేవుణ్ణి ప్రార్థించాడు కాబట్టి హనుకు రెండవ మరణము చూడకుండా కొనిపోబడెను కాగా అతడు కనపడలేదు అంటే పంచభూతాలతో తయారైన ఈ దేహం ఏమవ్వాలంటే పంచభూతాల్లో కలిసిపోవాలి ఇందులో భూమి ఉంది నేల మట్టి ఉంది ఇందులో ఆకాశం ఉంది శూన్యం ఉంది ఇందులో అగ్ని ఉంది వేడి ఉంది మనకి ఇందులో నీరుంది ఇంకేముంది మూడొంతుల ద్రవపదార్థమేనంట దేహంలో అంటే పంచభూతాలు మన దేహంలో ఉన్నాయి పంచభూతాలు పంచభూతాల్లో కలిసిపోతాయి ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోతుంది ఇంకా మరణించకుండా ఎవరుంటారు చెప్పండి కాబట్టి వాక్యాన్ని బాగా ఆలోచిస్తేనే పరిశోధిస్తేనే అర్థం అవుతుంది మనం పరిశోధిస్తామేమోనని ముందుగానే దేవుడు పరిశోధన కొరకే ఇలా రాయించాడు నవలు రాసినట్టు చక్కగా అర్థమయ్యేటట్టు రాసుకుపోతే ఇంకా దీన్ని బోధకులు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు చదువుకుంటే వాళ్ళకి అర్థమైపోద్ది ప్రత్యేకంగా దీన్ని బాగా పరిశీలించి పరిశోధించి ఆత్మసహాయంతో నేర్చుకొని బోధిస్తే అర్థం చేసుకున్న వాళ్ళు కూడా దాన్ని మళ్ళీ పరిశోధించి ఆలోచించి ప్రవర్తించాలి ఇది బైబిల్ క్రమం కానీ తెలుగే కదా మనకు చదవటం వచ్చు కాబట్టి అక్షరాలను చదివి అవే ఆ పైన కనపడే అర్థాన్నే మనం అనుకుంటే అది తప్పు అర్థం వచ్చే అవకాశం మనకి ఎక్కడ కనబడుతుంది పెద్ద పెద్ద బోధకులు అండి హనుకు ఏలియాలు మరణించకుండా బొందితో కైలాసం అన్నట్టుగా శరీరంతోనే పరలోకం వెళ్ళిపోయారని చెప్పేస్తారు రాజ్యము రక్త మాంసాలు స్వతంత్రించుకున నేరవు అన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో శరీరంతో పరలోకం వెళ్ళే పని లేదు పైగా వాళ్ళు వెళ్ళింది పరదేశు కదా కాబట్టి హనుకు ఖచ్చితంగా మరణించాడు ఓకే ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా సైన్యములకు అధిపతి అయిన దేవ సర్వ సృష్టిని సృజించి చరాచర జగత్తును నడిపిస్తూ అందులో ఉన్న సమస్తాన్ని మా కొరకు మీరు సిద్ధపరచి వాటిని అనుభవిస్తూ మేము బ్రతకటానికి ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ఈలోకములో బ్రతికి మీరిచ్చిన ఆయుష్కాలాన్ని పూర్తి చేసుకొని మరణములో నుండి మేము జీవములోనికి దాటవలసిన వారమండగా మరణములో నుండి శాశ్వత కాలం ఉండే నిత్య నరకాగ్ని అయిన రెండవ మరణములోనికి మేము జారిపోతున్న తరుణములో మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మరణములో నుండి జీవములోనికి మమ్మల్ని నడిపిస్తున్న మీ ప్రేమను బట్టి స్తోత్రాలు అందులోకి మేము రావాలంటే ఖచ్చితంగా మీ ప్రియకుమారుడైన క్రీస్తు శరీరాన్ని భుజించాలి అని నా శరీరమును తినువాడే నిత్య గలవాడు నేను చెప్పిన మాటల ప్రకారంగా ఆయన శరీరాన్ని భుజించి ఆయన రక్తాన్ని పానము చేసి మా జీవితాలను క్రీస్తు వలె మలుచుకొని ప్రతి ఒక్కరము నిత్యరాజ్యానికి వారసులమయ్యే ధన్యతను ప్రతి ఒక్కరికి ప్రసాదించమని కోరుకుంటున్నాను నేను ఈ సంఘము ద్వారా అనేకమైన ఆత్మలు రక్షించబడి పరలోకరాజ్య వారసులుగా తీర్చబడే ధన్యతను మీ పిల్లలైన వారికి అనుగ్రహించండి ఒక్కొక్కరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి మీ పిల్లలను తిరిగి మీ దగ్గరికి చేర్చే క్రమంలో ఉండటానికి సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ జరగవలసిన కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి ఆమెన్ అందరికీ వందనాలు